నేచురల్ కిల్లర్ సెల్స్ చూడండి అన్న, నేచురల్ కిల్లర్ సెల్స్ లింఫాయిడ్ ప్రొజెనిటార్లతో కలిసిన బి లింఫోసైట్ అండ్ టి లింఫోసైట్స్ నుంచి ఉద్భవిస్తుంది. అంటే నేచురల్ కిల్లర్ సెల్స్ ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది అంటే ఎవరు లెఫ్ట్ అవ్వగలుగుతాం అన్న, నేచురల్ కిల్లర్ సెల్స్ ఎక్కడి నుండి ఉద్భవిస్తాయి అనే దాని గురించి చూస్తే కనుక, ప్రొజెనిటార్ లింఫాయిడ్ ప్రొజెనిటార్తో కలిసినటువంటి బి లింఫోసైట్ టి లింఫోసైట్ టి లింఫోసైట్ల నుంచి నేచురల్ కిల్లర్ సెల్ అనేది ఉత్పత్తి వస్తుంది. వాటి నుంచి అవి ఉద్భవిస్తాయి. నేచురల్ కిల్లర్ సెల్స్ పరిపక్వత మరియు విభజన జరిగి వైవిధ్యము గల కణాలుగా అస్థిమజ్జ లింఫ్ నోడ్స్ ప్లీహము క్యాన్సిల్స్ థైమస్ గ్రంథుల వలన అభివృద్ధి చెందిన తర్వాతనే, అంటే నేచురల్ కిల్లర్ సెల్స్ వేటి వల్ల అభివృద్ధి చెందుతాయి అంటే, వేటి కణాల వల్ల అభివృద్ధి చెందుతాయి అంటే అస్థిమజ్జ కణాలు, లింఫ్ నోడ్స్ అంటే లింఫ్ కణుపులు, ప్లీహము ట్యాన్సిల్స్ థైమస్ గ్రంథి, వీటి వలన నేచురల్ కిల్లర్ సెల్స్ ఉత్పత్తి అయ్యి వీటి వలన అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి చెందిన తర్వాత ఏమవుతాయి అంటే రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. అభివృద్ధి చెందిన తర్వాత ఇవి రక్త ప్రవాహంలోకి వెళ్తాయి అన్నమాట. ఇవి సహజ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీలలో రెండింటిలోనూ ఇవి పార్టిసిపేట్ చేస్తాయి. సహజ అక్వైర్డ్ అంటే ఏంటంటే నేచురల్ ఇమ్యూనిటీ అంటే సహజ వ్యాధి నిరోధకత, కృత్రిమ వ్యాధి నిరోధకత, ఈ రెండింటిలో కూడా ఇది పార్టిసిపేట్ చేస్తుంది. సహజ ఇమ్యూనిటీ అంటే ఏంది, తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి సహజ ఇమ్యూనిటీ. అలాగే అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, బయట నుంచి ఏదైనా వ్యాక్సిన్స్ ఆ వ్యాక్సిన్స్ వేసుకోవడం వలన ప్రతిరక్షకాలు ఏర్పడతాయి కదా, ఆ ప్రతిరక్షకాలు వేరే వాళ్ళ దగ్గర ఏర్పడినటువంటి ప్రతిరక్షకాలు తీసుకొచ్చి మన శరీరంలో కనిపెట్టుకుంటే అలాంటి దాన్ని కూడా అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే కృత్రిమ వ్యాధి నిరోధకత అంటారు. ఓకేనా, ఇలా సహజ నిరోధకత, కృత్రిమ నిరోధకత ఈ రెండింటిలో కూడా ఈ నేచురల్ కిల్లర్ సెల్స్ అనేటివి పనిచేస్తాయి అన్నమాట. విధులు చూస్తే కనుక, అపోటాసిస్ కణం లోపల దాగి ఉన్న వైరస్లను సంహరించుట. అపోటాసిస్ అంటే ఏంటంటే కణం ఒక కణానికి ఏవైనా సరే వైరస్లు సోకినాయనుకో, ఇవేం చేస్తాయంటే వైరస్లు సోకినటువంటి కణాన్ని ఫస్ట్ గుర్తించాయి. గుర్తించిన తర్వాత ఇవేం చేస్తాయి అంటే వాటి శరీరం లోపలికి అంటే ఆ కణం లోపలికి వెళ్ళిపోయి ఆ కణాన్ని చిట్లీ చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, చిట్లినప్పుడు ఆ కణము డ్యామేజ్ అవుతుంది, ఆ లోపల ఉండే వైరస్లు కూడా డ్యామేజ్ అయిపోతాయి. ఓకేనా, అలాగే వ్యాధిజనక వైరస్లను కరిగిస్తాయి అన్నమాట. ఏవైనా వ్యాధిజనక వైరస్లు ఏమన్నా ఉంటే కనుక, వ్యాధిని కలిగించే వైరస్లు శరీరంలో ఏమన్నా ఉంటే కనుక వాటిని కరిగించేస్తాయి, పట్టుకొని వాటి శరీరం మీద కూర్చొని అవి కరిగించేలాగా చేసేస్తాయి. ట్యూమర్లను కూడా కరిగించి వేస్తాయి. ట్యూమర్స్ అంటే ఏమంటే జనరల్గా ట్యూమర్లు అంటే ఏంటంటారంటే ఎవరన్నా సరే ఒక కణము గడ్డలాగా తయారైంటది కొన్ని, అదే ట్యూమర్స్ అంటారు. కణాల యొక్క గడ్డని ఏమంటారంటే ట్యూమర్స్ అంటారు. ఆ ట్యూమర్లను కూడా కరిగించేస్తా అంటే ఆ గడ్డ లేకుండా కూడా కరిగించేస్తాయన్నమాట నేచురల్ కిల్లర్ సెల్స్. ఓకేనా, వైరస్లు కలిగిన వ్యాధిజనక కణాలు సైటోకైన్లను స్రవిస్తాయి. వైరస్లు కలిగి ఉండేటటువంటి వ్యాధిజనక కణాలు చూడండి, ఈ వైరస్లు ఏమన్నా శరీరం లోపల ఉండే కణాలలో కనుక వైరస్లు కనుక ఉన్నాయనుకోండి, ఈ వైరస్లు ఎలాగైనా అటాక్ అవ్వచ్చు. వైరస్లు గాలి వల్ల రావచ్చు, లేదా ఏదన్నా పట్టుకోవడం వల్ల కావచ్చు, లేదంటే తినడం వల్ల, ఏదన్నా ఆహారం కలుషితమైన ఆహారం తినడం వల్ల కావచ్చు, ఇలా వైరస్లు శరీరంలోకి ఎంటర్ అవుతాయి కదా. అలా ఎంటర్ అయినటువంటి ఆ వైరస్లు కలిగినటువంటి ఈ వ్యాధిజనక కణాలు ఉంటాయి కదా, అంటే వైరస్ ఏ కణానికి అయితే అటాక్ అయిందో ఆ కణం కొన్ని పదార్థాలను రిలీజ్ చేస్తుంది. వాటిని ఏమంటారంటే సైటోకైన్లు అంటారు. ఈ సైటోకైన్లు ఏం చేస్తాయి అంటే ఆ ఈ సైటోకైన్లు నేచురల్ కిల్లర్ సెల్స్ దగ్గరికి వెళ్ళి వాటిని ప్రేరేపిస్తాయి. ఓకేనా, ప్రేరేపించిన దానివల్ల నేచురల్ కిల్లర్ సెల్స్ ఏమవుతాయి, అవి ఎలా అవుతాయంటే యాక్టివేట్ అవుతాయి, అంటే అవి చైతన్యవంతం అవుతాయి. చైతన్యవంతమైన తర్వాత ఈ వైరస్ కణం ఉండే చోటకి దగ్గరకు వచ్చి వాటిని చంపడము లేదా వాటిని కరిగించడము ఏదో ఒక పని చేస్తూ ఉంటాయి అన్నమాట. శక్తివంతమైనటువంటి నేచురల్ కిల్లర్ సెల్స్లు గామా ఇంటర్ఫెరాన్లను ఉత్పత్తి
జరుపుతాయి. శక్తివంతమైనటువంటి న్యాచురల్ కిల్లర్ సెల్స్ అంటే ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ బాగా దేనికైతే శక్తి ఉంటుందో బాగా మంచి క్వాలిటీ ఉండేటటువంటి న్యాచురల్ కిల్లర్ సెల్స్ గామా ఇంటర్ఫెరాన్లను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఒక పదార్థం అన్నమాట గామా ఇంటర్ఫెరాన్ అనేది. ఆ గామా ఇంటర్ఫెరాన్లను కూడా న్యాచురల్ కిల్లర్ సెల్స్ రిలీజ్ చేస్తాయి. ఓకేనా? ఈ ఇంటర్ఫెరాన్లు మైక్రోఫేజ్లను, కణభక్షక కణాలను, లైసిన్లు, వివిధ వైరస్లను అంతమొందిస్తాయి అన్నమాట. అంటే ఈ ఇంటర్ఫెరాన్లు అనేటివి ఉత్పత్తి అయినా కదా, ఈ ఇంటర్ఫెరాన్లు ఏం చేస్తాయి అంటే మైక్రోఫేజ్లను అవి వాటి మీద చర్య జరిపి వాటిని చైతన్యవంతంగా చేస్తాయి. చేసిన దానివల్ల భక్షక క్రియన్న, లైసిన్ క్రియన్న జరిగి ఆ వైరస్ కణాలను అంతమొందిస్తాయి అన్నమాట. భక్షక క్రియ అంటే ఏంది, తినేయడం. మైక్రోఫేజ్ వెళ్ళి ఆ కణాలను తినేస్తుంది. అలాగే లైసిన్ అంటే ఏంది, లైసిన్ అంటే బ్రేక్ డౌన్ చేయడం, అంటే విచ్ఛిత్తి చేయడం. అలా కూడా వైరస్ ఏమన్నా ఉంటే కనుక అలా విచ్ఛిత్తి చేస్తాయి. అలాగే న్యాచురల్ కిల్లర్ సెల్స్ శక్తివంతమైనచో, ఇవి కనుక ఒకవేళ శక్తివంతమైనాయనుకో, కణబాహ్య తలాల నుంచి కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. వేటి నుంచి ఉత్పత్తి అవుతాయి? న్యాచురల్ కిల్లర్ సెల్స్ కనుక బాగా శక్తిగా ఉన్నాయనుకో, అవి వాటి శరీరం నుంచి కొన్ని రసాయనకాలను విడుదల చేస్తాయన్నమాట. ఆ రసాయనకాలు ఏవి అంటే ఫెర్ఫోరిన్, సైటోలైసిన్, ఈ రెండు రకాలను ఉత్పత్తి చేస్తాయి. బాగా శక్తివంతంగా ఉండేటటువంటి ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ రెండు రకాల పదార్థాలను ఉత్పత్తి చేస్తాయమ్మ. ఆ రెండు రకాల పదార్థాలు ఏవి అంటే ఫెర్ఫోరిన్ అండ్ సైటోలైసిన్. ఇవి రెండు ఏం చేస్తాయి చివరకు, ఈ రెండు ఆ ఉత్పత్తి అయినటువంటి ఈ రెండు పదార్థాలు అక్కడ ఉంటాయి కదా వైరస్లో, ఆ వైరస్లను సోకి ఆ వైరస్ దగ్గరికి వెళ్ళేసి వాటిని చంపుతూ ఉంటాయి. ఇది ఏమిది, న్యాచురల్ కిల్లర్ సెల్స్ గురించి. చూడండి, న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేటివి లింపాయిడ్ ప్రొజెనిటర్, అంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేటివి బి సెల్స్, టీ సెల్స్ నుంచి ఉద్భవిస్తాయి. ఈ న్యాచురల్ కణాలు పరిపక్వత అంటే అభివృద్ధి చెందిన తర్వాత ఏం చేస్తాయి అంటే, అభివృద్ధి చెందడం కోసం అస్థిమజ్జలోకి, లింఫ్నోడ్లోకి, ప్లీహము, టైమసిస్, థైమస్ గ్లాండ్ వీటి దగ్గరికి వెళ్ళి అభివృద్ధి చెందుతాయి. రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తాయి అన్నమాట. అభివృద్ధి చెందిన తర్వాత రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. ఎందుకు ప్రవేశిస్తాయి రక్త ప్రవాహంలో? ఆ రక్త ప్రవాహంలో ఏమన్నా ఉంటే, వైరస్లు, బ్యాక్టీరియాలు ఇలాంటివి ఏమన్నా ఉంటే చంపడం కోసం లోపలికి వెళ్ళి రక్త ప్రవాహంలోకి వెళ్ళి అక్కడ కూడా వీటి పని చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి సహజ అక్వైడ్ అంటే సహజ లేదా అక్వైడ్ అంటే సహజంగా వచ్చేటటువంటి ఇమ్యూనిటీ లేదా కృత్రిమంగా వచ్చే ఇమ్యూనిటీలో కూడా ఈ న్యాచురల్ సెల్స్ అనేటివి పాల్గొంటాయి. అలాగే వీటి విధులు చూడండి, ఎపోటాక్సిస్ అంటే ఏంటి అంటే కణాల లోపల ఉండేటటువంటి వైరస్లను వీటి గుర్తించి చంపేస్తూ ఉంటాయి. అలాగే వ్యాధిజనక వైరస్లను కూడా ఇవి కరిగిస్తాయి. అలాగే ట్యూమర్లను కూడా ఇవి కరిగించి వేస్తాయి. ట్యూమర్స్ అంటే ఏవి అనేది ఇందాక చెప్పాను నేను. వైరస్లను కలిగినటువంటి వ్యాధిజనక కణాలు ఏం చేస్తాయి అంటే సైటోకైన్లను స్రవిస్తాయమ్మా. ఈ సైటోకైన్లు న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఏం చేస్తాయి అంటే యాక్టివేట్ చేస్తాయి. ఆ తర్వాత శక్తివంతమైనటువంటి న్యాచురల్ కిల్లర్ సెల్స్ను గామా ఇంటర్ఫెరాన్ను ఉత్పత్తి చేసి ఆ మైక్రోఫేజ్లను ఏం చేస్తాయి అంటే భక్షక కణాలుగాను లేదా లైసిన్ ప్రక్రియ వల్ల కానీ వైరస్లను చంపుతూ ఉంటాయి. న్యాచురల్ కిల్లర్ సెల్స్కు శక్తి ఎక్కువగా ఉంటే ఏమవుతాయి అంటే కణబాహ్య తలాల నుంచి వాటికి గన బాగా మంచి శక్తిగా, మంచి క్వాలిటీగా ఉండేటటువంటి న్యాచురల్ కిల్లర్ సెల్స్ వాటి నుంచి రెండు రకాల పదార్థాలను ఉత్పత్తి చేస్తాయమ్మా. అవే ఏవి అంటే సైటోలైసిన్ అండ్ పోర్ఫెరిన్ అనే పదార్థాలను ఉత్పత్తి చేసి ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి క్రియను పాల్గొంటాయి. ఇమ్యూనిటీకి సంబంధించిన క్రియ ఎక్కడ జరుగుతుంది? ముఖ్యంగా శరీర కణాలలో అయినా జరగచ్చు, శరీర అవయవాలలో అయినా జరగచ్చు, రక్తంలో అయినా జరగచ్చు. అలాగే లింప్ వ్యవస్థ ఉంది కదా, ఆ లింప్ వ్యవస్థలోనైనా జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. ఏవి ఎక్కడైనా జరిగేది, ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు అటాక్ అయితే కనుక వాటి చంపే క్రియ అనేది ఎక్కడైనా చేస్తూనే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, హెచ్ఎల్ఏ, దీన్నే మానవ ల్యూకోసైటిక్ ప్రతిజనకాలు అంటారు. హెచ్ఎల్ఏని ఏమంటారు, మానవ హెచ్ అంటే హ్యూమన్, ఎల్ అంటే ల్యూకోసైటిక్, ఏ అంటే యాంటీజెన్స్. ఓకేనా? హ్యూమన్ ల్యూకోసైటిక్ యాంటీజెన్.
ఓకేనా, ఇలా అంటే దీని మీనింగ్ హెచ్ఎల్ఏ అంటే మీకు ఎగ్జామ్లో ఒకసారి హెచ్ఎల్ఏ అని అడిగేస్తూ ఉంటారు, హెచ్ఎల్ఏ అని అడిగేస్తూ ఉంటాను నాన్న. చూడండి, మానవ ల్యూకోసైట్ ప్రతిజన కాలనీ ఏమంటారు, హెచ్ఎల్ఏ అనే పేరుతో షార్ట్ ఫామ్గా హెచ్ఎల్ఏ అనేస్తూ ఉంటారు. మానవునిలో ఉండేటటువంటి ఎంహెచ్సి అణువులతో ఇది ఉంటుంది. నేను ఎంహెచ్సి క్లాస్ 1 ఎంహెచ్సి, క్లాస్ 2 ఎంహెచ్సి సెల్స్, అవి పనిచేసే విధానాలు అన్నీ చెప్పాను నేను లాస్ట్ బిఫోర్ క్లాసెస్. అంటే మానవునిలో ఉండేటటువంటి ఎంహెచ్సి అణువులతో కలిసి ఈ హెచ్ఎల్ఏ కణాలు పనిచేస్తాయన్నమాట. ఇవి కూడా ఈ హెచ్ఎల్ఏ, ఈ ఎంహెచ్సి ఎంహెచ్సి అణువులు అన్నాం కదా ఇక్కడ, ఈ ఎంహెచ్సి అణువులు సాధారణ కణ ఉపరితలం పైన ఉంటాయి. ఓకేనా, ఈ ఎంహెచ్సి అణువులు ఎక్కడ ఉంటాయి, కణం పైన ఉంటాయి. మన శరీరంలో కణాలు ఉంటాయి కదా, ఆ కణాల యొక్క పై భాగాన ఉంటాయి అన్నమాట. ఈ హెచ్ఎల్ఏలు కూడా ఉపరితల ప్రోటీన్లే, అంటే ఇవి కూడా ప్రోటీన్లే అనమాట. హెచ్ఎల్ఏ కూడా ప్రోటీన్తోనే తయారైనటువంటి అదొక కణమే, హెచ్ఎల్ఏ సెల్స్ అనేది. సాధారణంగా చూడండి, ఇవి కూడా కేంద్రకము కలిగినటువంటి కణబాహ్య తలాన్ని అంటిపెట్టుకొని ఉంటాయన్నమాట. అంటే వీటిలో హెచ్ఎల్ఏ కణాలలో కూడా కేంద్రకం ఉంటుంది. ఈ హెచ్ఎల్ఏ కణాలు ఎక్కడ ఉంటాయి, మన శరీర కణాల పైన ఉంటాయి. ఓకేనా, ఇవి ముఖ్యంగా అవయవ మార్పిడి సందర్భంగా జరుగు గ్రాఫ్ట్ను వ్యతిరేకించి వ్యాధి కారకత, అంతేకాక క్యాన్సర్ కణాల విచ్ఛిన్నతకు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు వ్యాపించకుండా చేయటంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అంటే ఏంటి, ఇక్కడ అవయవ మార్పిడి జరుగుతూ ఉంటుంది కదా, కొందరికి కిడ్నీస్ అలా చేంజ్ చేసుకుంటూ ఉంటారు కదా, అలా అవయవ మార్పిడి సమయంలో ఒక్కొక్కసారి సెట్ అవ్వదు, అలా సెట్ అవ్వకుండా చేసేటటువంటి కారకాలని ఇవి ఏం చేస్తాయి, అణిచివేస్తాయి. అప్పుడు వాటిని సరిపోయేలాగా చేస్తాయి అన్నమాట అవయవాన్ని. ఓకేనా, ఆటో ఇమ్యూన్ వ్యాధులను కూడా వ్యాపించకుండా, ఈ కొన్ని వ్యాధులను కూడా ఇవి ఏం చేస్తాయి అంటే వ్యాపించనీయకుండా చేస్తాయి అన్నమాట. హెచ్ఎల్ఏకు ఉండేటటువంటి జన్యు ప్రాముఖ్యత చూద్దాం. హెచ్ఎల్ఏ అణువులను జన్యువుల వలె ఉత్పత్తి గావించును, అంటే హెచ్ఎన్ఏ అణువులు, ఈ హెచ్ఎన్ఏ అణువులు ఏం చేస్తాయి, జన్యువుల వలె ఉత్పత్తి అవుతాయి. ఇవి కూడా ప్రతిజనకాల ఉత్పత్తి కొరకు కొన్ని జన్యు సమూహాలు కేంద్రకం గల కణంపై కాంప్లిమెంట్ సముదాయంతో సహా చేర్చబడతాయమ్మా. ఇవి మానవుని చిన్న బాహువు పైన కూడా, అంటే మానవుని చిన్న బాహువు అంటే ఏంది, క్రోమోజోముల్లో ఒక క్రోమోజోమ్ని రెండుగా విభజించవచ్చు, సెంట్రోమియర్ ఉండే ప్లేస్ని బట్టి. ఒక క్రోమోజోమ్కి మధ్యలో ఒక రౌండ్గా ఒక భాగం ఉంటుందమ్మ బాల్ లాగా, దాన్ని సెంట్రోమియర్ అంటారు. ఆ సెంట్రోమియర్కి ఇరువైపులా ఉండే భాగాలను భుజాలు అంటారు. ఒక భుజము ఇంకొక జనరల్గా ఒక భుజం చిన్నగా ఉంటుంది, ఒక భుజం పొడవుగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న బాహువు పైన ఒకదా ఆరవ క్రోమోజోము మీద ఉంటుందంట. ఓకేనా, ఈ కాంప్లిమెంట్ సముదాయం, ఈ హెచ్ఎల్ఏకు సంబంధించినటువంటి అణువులు ఎక్కువగా జన్యు సంబంధించినటువంటి జెనెటికల్ మ్యాటర్ కూడా ఉంది అని చెప్పుకున్నాం కదా దీంట్లో, అందుకోసం అనేసి ఇవి ఆరవ క్రోమోజోమ్ మీద ఇవి ఉంటాయన్నమాట. ఈ సముదాయంలో 6 లోకైన్లు గలవు, అవి ఏవి అంటే BCAD అండ్ TLA. ఓకేనా, ఇవన్నీ ఏంటివి, సముదాయాలు అంటే ఇన్ని గ్రూపులు ఉన్నాయంట వాటిల్లో. బీసీఏలు మొదటి రకం 1SMHC అణువులు, డి రకం వచ్చి 2nd MHC అణువులు, ఎస్ అనేది మూడవ అంటే 3rd MHC అణువులు, టీఎల్ఈటా అనేది 4th MHC అణువులను ఉత్పత్తి చేస్తుంది. లోకే బిసి అండ్ ఏ ఇవి మొదటి తరపు తరగతి జన్యువులుగా పేర్కొంటారమ్మా. ఇవి ముఖ్యంగా అవయవ మార్పిడిలో జరుగునటువంటి వ్యతిరేకతను ఇవి ఏం చేస్తాయి అంటే నియంత్రిస్తాయి. వ్యతిరేకతలో నియంత్రిస్తూ ఉంటాయి. నిన్న క్లాస్లో నేను ఆటో ఇమ్యూనిటీ అంటే స్వయం నిరోధకత గురించి కొద్దిగా చెప్పాం మనము, ఇంకా కొంచెం విందినా స్వయం నిరోధకత అనే దానికి సంబంధించి, అది ఇప్పుడు చూద్దాం. స్వయం నిరోధకత దానికి సంబంధించినటువంటి కొద్దిగా ఉంది, అంటే టైం సరిపోలేదు మనకి, అందుకోసం అనేసి అది వదిలిపెట్టున్నాము. దాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం, అది తెలుసుకున్నాము ఎలా ఉంటుంది ఏంటి, ఆటో ఇమ్యూనిటీ ఏంటి అనే దాని గురించి. ఈ ఆటో ఇమ్యూనిటీకి సంబంధించి చూడండి, మనకు నిరంతరము ఏమవుతుంది, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా,
ఎప్పుడూ అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి, ఏదో ఒకటి. అలాంటప్పుడు ముఖ్యంగా కొన్ని దీర్ఘకాలికంగా ఉండిపోతాయి ఈ వ్యాధులు అనేటివి, కొన్ని చాలా రోజుల వరకు ఉండిపోతాయి. అనేక స్థాయిలలో ఉన్నటువంటి ఈ తీవ్రత అనేది ఒక కొందరికి అయితే ఎక్కువ ఉంటుంది, కొందరికి వ్యాధి తీవ్రత అనేది తక్కువ ఉంటుంది. కొన్ని రోజులే కొందరికి నయమైపోతుంది, కొందరికి అట్లే ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి. ఒక అవయవంలో లేదా కణ వ్యవస్థలో జరిగినటువంటి ప్రతిరక్షకము కణ మాధ్యమ రోగ నిరోధకతల సంయుక్త దాడి వలన ప్రతిరక్షకం ఒక శరీర భాగం పైన నష్టం కలిగించే విధంగా ప్రతిచర్యను చూపుతుందన్నమాట. ఇటువంటి రుగ్మతలనే స్వయం రోగ నిరోధక వ్యవస్థలు అంటారు. అంటే చూడండి, ఉదాహరణకు కండల సంబంధమైనటువంటి కీళ్ళ వ్యాధి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటారు కదా, ఈ కీళ్ళవాతంలో రోగ నిరోధక ప్రతిస్పందన కీళ్ళకాల చుట్టూ ఏముంటుందంటే ఉన్నటువంటి ఎముకలు, కణజాలము మొదలైన వాటిపై ఎక్కువగా ఉంటుంది. ఈ కీళ్ళ వ్యాధి అనేది ఎలా ఉంటుందంటే కీళ్ళకు, కీళ్ళ చుట్టూ ఉండేటటువంటి కణజాలానికి అక్కడ ఉండేటటువంటి మధ్య కొంత ద్రవాలు కూడా ఉంటాయి, వాటి మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందమ్మ. దీనివల్ల కీళ్ళ వద్ద ఉన్నటువంటి ఎముక గాడిపడి లేదా మచ్చలు పడి ఉంటాయి. రెండు రకాల కీళ్ళ వాత జ్వరం ప్రభావానికి లోనవుతుంది. అదే ఏంటి అంటే సిస్టమిక్ లూపన్స్ ఎత్తియో మెటాలినస్ రోగ నిరోధక వ్యవస్థలు. ప్రతిచర్యల ప్రభావం వల్ల చర్మము, మూత్రపిండాలు, కీళ్ళు మొదలైనవి నాశనం అవుతాయి. ఓకేనా, చర్మం మీద, మూత్రపిండాల మీద కీళ్ళకు సంబంధించిన వ్యాధులు వస్తుంటాయి. కీళ్ళ వ్యాధులు అంటూ ఉంటాం కదా, కీళ్ళ వాతం అంటూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏమవుతాయి అంటే మన శరీరంలో ఉండేటటువంటి ఇమ్యూన్ వ్యవస్థలో కొంచెం ప్రాబ్లమాటిక్ అయిపోయేసి ఆ చర్మానికి, మూత్రపిండానికి, కీళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీకు ఇక్కడ చూపించాను చూడండి, ఆ డయాగ్రామ్స్లో సైనోవియల్ ద్రవం ఉంటుంది, ఇది మృదులాస్థి. ఈ రెండు కీళ్ళు అనమాట, మోకాళ్ళు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, సైనోవియల్ ఫ్లూయిడ్ ద్రవం ఉంటుందనా, ఫైబర్గా మారినటువంటి కణజాలం మృదులాక్షి క్షిద్రం అవుట, అంటే మృదులాస్థి ఉండదు అక్కడ. మృదులాస్థి లేకుండా అక్కడ సైనోవియల్ ద్రవం ఎలా ఉంటుంది, ఫైబర్గా మారిపోయి ఉంటుంది కీళ్ళవాతం ఉండే వాళ్ళకి. ఓకేనా, స్వయం రోగ నిరోధక రుగ్మతలు గలగా కలిగి ఉండేటటువంటి రోగ చికిత్స లక్షణాలు ద్వారా గుర్తించవచ్చు. అంటే ఇది ఏదైనా టెస్టులు చేసి వీటి గురించి తెలుసుకోవచ్చు అనమాట. అయితే రోగ చికిత్స లక్షణాలు స్వయం ప్రతిదేహాలు అనేటివి శరీరంలో, శరీర ద్రవాలలో ఉండి వాటిని చాలా ఇలా నిర్ధారించవచ్చు అనమాట. ఇందుకు గల ముఖ్య కారణం ఏమంటే వంశపారంగా కలుగు మార్పులు. ఈ వ్యాధి రావడానికి గల కారణం ఏంటి అంటే వంశపారంపరంగా వచ్చేటటువంటి మార్పులు, పర్యావరణ పరిస్థితులు, హార్మోన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఓకేనా, ప్రతిజనకాలు, లింపోసైట్లు చేరుట వలన ప్రధానంగా వ్యాధి కారకత కలుగుతుంది. ఇది స్వయం నిరోధకత రియాక్షన్, స్వయం ప్రతిజనకాల ప్రభావంతో ఇతర కణజాలంతో జరుగు వ్యాధులు సైతం క్రమంగా పెరుగుతాయి. అంటే వేరే వ్యాధులు కూడా క్రమంగా వస్తూ ఉంటాయి అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఈ స్వయం రోగ వ్యాధి నిరోధకత రుగ్మతకు కలుగుటకు గల కారణాలు. ఎందుకు వస్తుంది వ్యాధి అంటే గనక పిండాభివృద్ధిలో జరుగు సమయంలో కొన్ని ప్రతిజనకాలు ఎక్కడో దాగి ఉండి ప్రసవ సమయంలో మాత్రము శిశువులకు వస్తూ ఉంటాయి. అంటే పిండాభివృద్ధి సమయంలో ఏమవుతుంది, మదర్ ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది కదా బేబీ గ్రోత్ గురించి, ఒక్కొక్కసారి ఏమవుతాయంటే కొన్ని ప్రతిజనకాలు దాగి ఉంటాయి. అలాంటప్పుడు దాగి ఉండి ఎప్పుడైతే బర్త్ అంటే ఎప్పుడైతే డెలివరీ అవుతుందో అప్పుడు శిశువులోకి వచ్చేస్తూ ఉంటాయి అలాంటి ప్రతిజనకాలు అనమాట. నియో ప్రతిజనకాలు రూపాంతరం నొందిన ప్రతిజనకాలుగా మారుతాయన్నమాట. క్రాస్ రియాక్టివ్ ప్రతిజనకాల వల్ల కూడా వస్తుంది ఇవన్నీ. నియో క్రాస్ రియాక్టివ్ అంటే నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను ఇవి. ఓకేనా, వాటికి గల శక్తి అణచివేయటం వలన కూడా ఈ వ్యాధి వస్తుంది. వ్యాధి నిరోధకతను కోల్పోవడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. కొన్ని స్వయం ప్రతిజనకాలు తమ కణజాలాన్ని విచ్ఛిన్నం గావించటం వలన కూడా ఈ వ్యాధి అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్నీషియస్ అనీమియా, ఇది కూడా ఒక రకమైనటువంటి అనీమియా. నెక్స్ట్ మిసిమిస్ గ్రావిస్. ఓకేనా, కొన్ని ప్రతిరక్షకాలు స్వయం ప్రతిజనకాలతో కలిసి సమ్మేళనంగా ఏర్పడతాయి. ఇవి కణజాలాల విచ్ఛిత్తికి తోడ్పడతాయి. కొన్ని ప్రతిరక్షకాలు ఏం చేస్తాయి, కొన్ని ప్రతిజనకాలతో కలిసిపోయేసి గ్రూప్గా ఫామ్ అవుతాయి అన్నమాట. అలా ఫామ్ అయిన దానివల్ల మన శరీరంలో ఉండేటటువంటి కణజాలాలను ఏం చేస్తాయి, నాశనం చేస్తూ ఉంటాయి. దీనివల్ల
ఏమవుతుందంటే ఈ స్వయం రోగ నిరోధకత అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లూపస్ ఎరిథ్రోమాటనిస్, అలాగే మోకాల నొప్పులు, ఇవన్నీ మోకాల నొప్పులని రిమటాయిడ్ ఆర్థరైటిస్ అని కూడా అంటూ ఉంటారు. స్వయం రోగ నిరోధకత మూడు రకాలుగా ఉంటాయి ఈ వ్యాధి అనేది. అదే హీమోలైటిక్ వ్యాధి అంగానికి మాత్రము స్పెసిఫిక్ గల వ్యాధి, అలాగే సిస్టమిక్ వ్యాధి. ఫస్ట్ చూడండి, హీమోలైటిక్ వ్యాధి రక్తంలో ఆర్బీసీ డబ్ల్యూబీసీ పలకికలను కరిగించి వేయడం వలన వస్తుంది ఈ వ్యాధి. అంటే మన శరీరంలో ఉండేటువంటి రక్తంలో ఆర్బీసీ డబ్ల్యూబీసీ రక్త పలకికలు ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తుంది అంటే ఇక్కడ కరిగించి వేస్తాయన్నమాట. అందువలన ఈ వ్యాధి వస్తూ ఉంటుంది, ఈ వ్యాధి అనేది వస్తూ ఉంటుంది. అలాగే చూడండి, అంగానికి మాత్రమే, ఒక ప్రత్యేకమైన అంగానికి మాత్రమే కూడా ఈ వ్యాధి వస్తూ ఉంటుంది. ఎడిసన్స్ వ్యాధి, థైరోటాక్సికాసిస్, అలాగే సిస్టమిక్ వ్యాధి, లూపస్ ఎరిథ్రోమాటానిస్ రుమటాయిడ్ కీళ్ళ వ్యాధి. ఓకేనా, ఇన్ని రకాలుగా స్వయం వ్యాధి నిరోధకత కలిగినప్పుడు రకరకాల వ్యాధులు అనేటివి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్వయం వ్యాధి నిరోధకతకు సంబంధించి ఇప్పుడు మనకు చాలా వరకు అనేక ఆరోగ్య పరిస్థితులు అనారోగ్యాలకి దారితీస్తున్నాయి కదా. ఎందుకంటే మనం తీసే ఫుడ్ కావచ్చు, మన చుట్టూ ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు. ఈ వ్యాధులు కొన్ని అయితే కనుక ఈ వ్యాధులు కొంతకాలం ఏం చేస్తాయి, కొందరికైతే కనుక కొన్ని రోజులే ఉంటాయి, కొంతమందికి దీర్ఘకాలంగా ఉంటాయి. అనేక స్థాయిలలో ఉన్నటువంటి తీవ్రత అనేది వాళ్ళ బాడీలో ఉండేటటువంటి ఇమ్యూనిటీని బట్టి ఉంటుందమ్మా. అలాగే ఒక అవయవంలో లేదా కణ వ్యవస్థలో జరిగినటువంటి ప్రతిరక్షకం కణ మాధ్యమ రోగ నిరోధక అవయవాలలో ఈ దాడి చేయడం వల్ల ప్రతిరక్షకం ఒక శరీర భాగం పైన నష్టం కలిగించే విధంగా ప్రతిజనక చర్య చూపుతుంది. ఇటువంటి రుగ్మతలని స్వయం రోగ నిరోధక వ్యవస్థ అంటారు. ఉదాహరణకు కండర సంబంధ కీళ్ళ వ్యాధి వస్తుంది, అలాగే కీళ్ళ వాతంలో రోగ నిరోధక ప్రతిస్పందన, కీళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఎముకలు, కణజాలము మొదలైన వాటిపైన కూడా ఎక్కువ ప్రభావం ఉంటుంది. దీనివల్ల కీళ్ళ వద్ద ఉండేటటువంటి ఎముకలు గాడిపడతాయి లేదా మచ్చలు అయిపోతాయి. గుండె కండరాలు కీళ్ళ వాతము వచ్చి జ్వరం ప్రభావానికి, ఎప్పుడు జ్వరం వస్తూ ఉంటుంది వాళ్ళకి. అరుదైనటువంటి వ్యాధి సిస్టమిక్ లూపస్ ఎర్థియోమెటాసిస్, రోగ నిరోధక వ్యవస్థ ప్రతిచర్యల ప్రభావం వల్ల ఏమవుతుంది, చర్మము, మూత్రపిండాలు, కీళ్ళు మొదలైనవి కూడా నాశనం అవుతూ ఉంటాయి. స్వయం రోగ నిరోధక రుగ్మతలు అనేటివి రోగ చికిత్స లక్షణాల ద్వారా గుర్తించబడతాయమ్మా. అయితే రోగ చికిత్స లక్షణాలు స్వయం ప్రతిదేహాలు రోగులలోని శరీర ద్రవంలో ఉన్నటువంటి వాటి ద్వారా నిర్ధారించబడతాయి. ఇందుకు ముఖ్య కారణం ఏంటంటే వంశపారంగా కలుగుటువంటి మార్పులు, పర్యావరణ పరిస్థితులు కావచ్చు, హార్మోనుల వల్ల కావచ్చు. ఓకేనా, స్వయం రోగ నిరోధకత అనేది వస్తుంది రియాక్షన్ స్వయం ప్రతిజనకాల ప్రభావంతో. అలాగే ఇతర కణజాలంలో జరుగు వ్యాధులు సైతం క్రమంగా పెరుగుతూ ఉంటాయి. అలాగే చూడండి, పిండాభివృద్ధి సమయంలో జరిగేటటువంటి కొన్ని ప్రతిజనకాలు ఎక్కడో దాగి ఉండేసి ప్రసవ సమయంలో ఏమవుతాయి, మూత్రము ప్రసవ సమయంలో మాత్రము శిశువులోకి చేరిపోతాయి అన్నమాట. నియో ప్రతిజనకాలుగా రూపాంతరం చెందుతాయి. అలాగే క్రాస్ రియాక్టివ్ ప్రతిజనకాల వలన కూడా వస్తాయి. వాటికి గల శక్తిని అణచివేయడం వల్ల కూడా ఈ వ్యాధులు వస్తాయి. వ్యాధి నిరోధకత తగ్గిపోవడం వల్ల కూడా ఈ వ్యాధులు వస్తాయి. కొన్ని స్వయం ప్రతిజనకాలు తమ కణజాలాన్ని విచ్ఛిన్నం చేయడం వల్ల కూడా వస్తాయి. ఫెర్నీషియస్ అనీమియా, అలాగే మిస్థెమియా గ్రావిస్, ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. వేరే టైప్కి సంబంధించిన ఇలాంటి వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఎపిటోపిక్ ఎలర్జీ అంటే ఏంటంటే కొన్ని పదార్థాలైనటువంటి పుప్పుడు రేణువులు, దుమ్ము, కొన్ని వాసనలు మొదలైన వాటి వల్ల మనకు ఎలర్జీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఎలర్జీని ఏమంటాం జనరల్గా, అతి సున్నితత్వము అంటూ ఉంటాం. ఇందులో ఒక రకాన్ని కొన్ని సహజ పదార్థాలైనటువంటి, ఇందులో ఏవి ఉంటాయి అంటే జనరల్గా ఎలర్జీని కలిగించేటివి పుప్పుడి రేణువులు, ఈ ఇంటిలో దుమ్ము, ఆహార పదార్థాల వలన కూడా ఒక్కొక్కసారి ఎలర్జీ అనేటివి వస్తూ ఉంటారు. ఆహార పదార్థాల వల్ల ఎట్లా వస్తుంది ఎలర్జీ, మనకు తెలిసిందేదే ఎట్లా వస్తుంది ఎలర్జీ అనేది, ఏమన్నా కొన్ని పదార్థాలు తింటే కనుక లేదా కొన్ని మెడిసిన్స్ తిన్నా కానీ వాళ్ళకి చర్మం మీద బొబ్బలు రావడము,
వాళ్ళకి చర్మం మీద బొబ్బలు రావడము లేదా దద్దుర్లు రావడము లేదా వామిటింగ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. వీటిని ఎలర్జీ అంటారు. ఓకేనా, ప్రపంచ జనాభాలో దాదాపు 10% ఎలర్జీతో ఏది చేసినా వాళ్ళకి ఎలర్జీనే వస్తుంది. ఓకేనా, ఇంట్లో ఏదన్నా వంట చేస్తున్నప్పుడు లేదన్నా ఏదన్నా బస్సు వెహికల్స్ దగ్గర దుమ్ము అలాంటివి వచ్చిన తుమ్ములు అలాంటివి వస్తూ ఉంటాయి, అదే ఎలర్జీ అని అర్థం. పుప్పిడి రేణువులను గాలి ద్వారా శ్వాస పీల్చుకోవడం ద్వారా జ్వరము, ఆస్తమా, ఎలర్జిక్ రైనటిస్ మొదలైనవి కలుగుతూ ఉంటాయమ్మా. ఆహార పదార్థాలు అయినటువంటి పదార్థాల ద్వారా వచ్చేటటువంటి ఈ ఎలర్జీన్లు ముఖ్యంగా డయేరియా, కుక్కుడు వామిటింగ్, కక్కుడు అంటే వామిటింగ్, ఇలాంటివి కలుగుతూ ఉంటాయమ్మా. ఈ రకమైనటువంటి ఎలర్జీని కొందరు జన్యు సంబంధమైనవిగా భావిస్తారంటే వాళ్ళ పేరెంట్స్కి ఉంటే కనుక వాళ్ళ పిల్లలకు కూడా వస్తూ ఉంటాయి అనేసి భావించారంట. అందువలన ఇది వంశపారంపర్యంగా ఆయా కుటుంబాలలోనే కనిపిస్తుంది, అంటే వాళ్ళకు ఉంటేనే కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వాళ్ళ మదర్ వాళ్ళకు ఉన్నాయనుకో ఇలాంటివి వాళ్ళకు వచ్చేస్తూ ఉంటాయి ఇలాంటివి. ఓకేనా, ప్రతి జనకములు దేహంలోకి ప్రవేశించిన తర్వాత ఏమవుతాయి, 12 నుంచి 48 గంటలలో T8 కణాలు ఉంటాయి కదా, అవి విస్తృత ప్రతిచర్య జరపడం వలన ఏమవుతుంది, అంతసన్నిత్వము అనేది ఏర్పడుతుంది. స్థానికంగా వాపులు అనేవి కొన్ని కణాలు స్రవించబడినటువంటి సైటోకైన్ల వల్ల జరుగుతుంది అనమాట. వాపులు అనేవి T8 లింఫోసైట్లు ప్రతిజనకములచే ప్రభావితమైనప్పుడు విష స్వభావం కలిగినటువంటి T4 కణాలు ఏమవుతాయి, కొంచెం విభేదితమయ్యేసి సైటోకైన్లను విడుదల చేస్తాయమ్మా. అప్పుడు ప్రతిజనకము ప్రతిజనకము అనేది నిర్వీర్యమవుతుంది, అంటే ఇనాక్టివ్గా అవుతుంది. అప్పుడు అది శాశ్వత ప్రతిజనకముగా సిద్ధపడి నిరంతరము సైటోకైన్లను విడుదల చేయడం ద్వారా హాని మనకు శరీరంలో ఏదో ఒక విధమైనటువంటి హానికర ప్రభావాలు అనేటివి తలెత్తుతూ ఉంటాయి. విచ్ఛిన్నతతో పాటు తంతువులు ట్రోసిస్కు గురై తేలినటువంటి అవయవ వాపు కూడా వస్తుంటుంది. అలర్జీలు TD కణాలతో బంధించబడతాయి. దీని వలన T కణాలు వేగంగా విభజనకులోనయ్యి లింఫోసైట్లు అనేటివి రిలీజ్ అవుతాయి. ఈ లింఫోసైట్లు రక్తంలో లింఫోసైట్లను, మ్యాక్రోఫేజ్ కణములను, బేసోఫేజ్ కణములను ఆకర్షిస్తాయి. అంటే ఈ లింఫోసైట్లు విభజన చెందిన తర్వాత ఏమవుతాయి, విభజన చెంది విడుదలవుతాయి కదా, అప్పుడు ఏమవుతాయి, రక్తంలోకి ప్రవేశిస్తాయి. అంటే సర్క్యులేషన్లోకి అక్కడ ప్రవేశించి మన రక్తంలో లింఫోసైట్లు, మ్యాక్రోఫేజు, బేసోఫేజ్ ఉంటాయి కదా, వీటిని ఏం చేస్తాయి అంటే ఆకర్షిస్తాయి. ఈ కణాల మధ్య జరిగే ప్రతిచర్యల ఫలితంగా కణజాల విచ్ఛిన్నత విస్తృతంగా జరిగి అంగముల వాపు అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఉదాహరణకు పాలిక్లోరైడ్, క్రోమైడ్, ఫినైన్, అమైన్, నియోమైసిన్, ఆభరణపై మనం ఏమైనా నగలు వేసుకుంటూ ఉంటారు కదా, వాటిపై ఉండే పూసలు ఇవి కూడా చర్మ సంబంధ రుగ్మతలకు దుర్దలు దద్దుర్లు అనేటివి వస్తూ ఉంటాయి. ఆభరణాల వల్ల అంటే కొన్ని ఏమైనా మెటల్స్ వేసుకుంటే కనుక అక్కడ ఇచ్చింగ్ గోకడము లేదా నల్లగా అవడము అలాంటివి, దద్దులు రావడము ఇలాంటి ఎలర్జీని కలిగిస్తూ ఉంటాయమ్మా. చూడండి, ఇంకా ఆటలమ్మ, తడపర వంటి వానిపై చర్మంపై ఏర్పడే దద్దుర్లు కూడా వీటిని ఎలర్జీలు ఉన్నాయి అని అర్థము. అలాగే సర్పి విస్తరిస్తుంది, అంగ మార్పిడిలో అవయవముల తిరస్కరణ జరుగుతుందమ్మా. అలర్జీలు ఎక్కువగా ఉండే వాళ్ళకి చర్మ సంబంధమైనటువంటి పర్వతీయ ప్రాంతాలలో కనిపించే కుష్టు వ్యాధి లక్షణాలు కూడా వస్తూ ఉంటాయి. శిలీంద్ర సంబంధ చర్మ వ్యాధులు, డెర్మటోమైకోసిస్, కాండిడిడియాసిస్, హిస్టోఫోస్కోరిస్ వంటివి కూడా వస్తూ ఉంటాయి. పరాన్నజీవ సంక్రమణ వలన ప్రతిచర్యలు కూడా వస్తాయి. పరాన్నజీవుల సంక్రమణ జరిగింది అంటే అప్పుడు ఏమవుతుంది, వ్యాధులు అనేటివి వస్తాయి. ఈ పరాన్నజీవులు అనేది సంక్రమణ జరిగిపోతే చాలా వరకు వ్యాధులు అనేటివి వస్తాయి. జనరల్గా చూడండి, ఆటలమ్మ, తడపర, చర్మంపై దద్దుర్లు ఇవన్నీ వీటి లక్షణాలు. అలాగే అంగ మార్పిడి సమయంలో అంగ మార్పిడికి సరిగ్గా సహకరించకపోవడం అంటే తిరస్కరించడం. అలాగే చర్మ సంబంధమైనటువంటి చర్మం పైన చిన్న చిన్న మచ్చర్లాగా కుష్ఠవ్యాధి లక్షణాలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఎవరికి అయితే అలర్జీస్ ఉంటాయో వాళ్ళకి శిలీంద్ర సంబంధ చర్మ వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. శిలీంద్రాలు వచ్చినప్పుడు చర్మంకి కొన్ని వ్యాధులు వస్తాయి. అవే డెర్మటైటిస్ వ్యాధి, కాండిడిడియాసిస్ వ్యాధి, హిస్టోఫోస్కోసిస్ వ్యాధి,
పరాన్న జీవుల వల్ల కూడా చాలా రకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయమ్మా. ఇవి మనకు ఏంటి ఇక్కడ ఏం చెప్పుకున్నాం దీనికి సంబంధించి, ఏవైనా సరే అలర్జీలు ఎందుకు వస్తాయి అనే దాని గురించి ఇందాక చదువుకున్నాం. స్వయం రోగ నిరోధక రుగ్మతలు, స్వయం రోగ నిరోధక రుగ్మతలు, ఓకేనా?